హే గైస్ ఎలా ఉన్నారు గైస్ ఇవాళ వీడియోలో మనం చూసుకున్నది శాంసంగ్ గెలాక్సీ M32 మొబైల్ ఫోన్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఫోన్ మనకి ఆండ్రాయిడ్ స్క్రీన్తో వస్తుంది ఈ మొబైల్ బేస్ వేరియంట్ మనకి 15,000 వస్తుంది ఇది 6GB అలాగే 128GB వేరియంట్ అనమాట 17,000 అయితే వస్తుంది ఈ మొబైల్ ఆండ్రాయిడ్ స్క్రీన్తో వస్తుంది బ్యాక్ కెమెరా 64MP వస్తుంది ఫ్రంట్ కెమెరా 20MP అయితే మనకి 6000mAh బ్యాటరీ కెపాసిటీతో రావడం జరుగుతుంది ఎవరైతే శాంసంగ్ మొబైల్ ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ అన్బాక్సింగ్ చూసి అప్పుడు డిసైడ్ అయితే అవ్వండి అదేవిధంగా మన ఛానల్ అయితే ఫుల్ రివ్యూ కూడా చేస్తాను అనమాట ఫ్రెండ్స్ రీసెంట్లీ నేనైతే అమెజాన్ అయితే పర్చేస్ చేశాను అనమాట ఫ్రెండ్స్ ఈ మొబైల్ కూడా మనకి చాలా ఓవరాల్ లైట్ వెయిట్ ఉంది ఫస్ట్గా ఈ బాక్స్ లైట్ వెయిట్ ఉంది సో ఈ మొబైల్ ఎంత లైట్ వెయిట్ ఉంటుందో చూద్దాం సో మొబైల్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో జస్ట్ శాంసంగ్ మనం తెలుసుకున్నది ప్యాకింగ్ అనేది ఎలా ఉంటుంది అన్నది అయితే సో ఇంకా దీనికి సంబంధించిన ఛార్జర్ అలాగే యూఎస్బీ కేబుల్ కనబడుతుంది దీంట్లో ఎలాంటి ఇయర్ ఫోన్స్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎం సిరీస్ నుంచి అయితే సో నెక్స్ట్ ఇంకా దీంట్లో చూసుకునేది మనకి దీంట్లో కవర్ అయితే మంచి పెట్టేవాళ్ళు స్క్రాచెస్ ఇలాంటివి పడకుండా సో దీన్ని రిమూవ్ చేద్దాం బాక్స్లో మనకి పోచెస్ కానీ దీనికి మొబైల్ ఫోన్ ప్రీ అప్లైడ్ గ్లాసెస్ కానీ ఇలాంటివి అయితే ఏమి ఉండవు శాంసంగ్ నుంచి అయితే సో మనకి ఇదైతే కార్నింగ్ గొరిల్లాస్ అయితే ప్రొటెక్ట్ అయితే చేస్తున్నారు కార్నింగ్ గొరిల్లాస్ 4 అయితే బ్యాక్ సైడ్ అయితే మనకి గ్లాస్ ఫినిషింగ్ అయితే వస్తుంది కొంచెం ఎండ్లు యూజ్ చేస్తే మాత్రం మనకి వామ్ అయ్యే ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ దీంట్లో మనకి 3.5 పిన్ అయితే వీళ్ళు రిమూవ్ చేయలేదు అదేవిధంగా మనకి స్పీకర్ డ్రిల్ అయితే కనబడుతుంది మనకి ఇక్కడ చూసుకుంటే సిమ్ ఎజెట్స్ ఆప్షన్స్ మనకి రావడం జరుగుతుంది సో అదేవిధంగా ఫ్రంట్ కెమెరా వాటర్ డాప్ నాస్ డిస్ప్లే అని కనబడడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో మనకి నాయిస్ సెకండ్ నోటిఫికేషన్ మైక్ అయితే రిమూవ్ అయితే చేయలేదు ఇది కూడా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మొబైల్ అయితే మనం ఫస్ట్గా అయితే స్విచ్ అనేది చేద్దాం ఇంకా మొబైల్ ఫోన్ పక్కకు పెట్టి బాక్స్లో వచ్చిన ఛార్జర్స్ని అయితే ఒకసారి చూసేద్దాం గాయస్ ఈ శాంసంగ్ నుంచి వీళ్ళు చేసే తప్పు వల్ల 6000mAh బ్యాటరీ కెపాసిటీ తీసుకువస్తారు బట్ ఓన్లీ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రం తీసుకొస్తూ ఉంటారు వీళ్ళు తప్పు చేస్తే మిస్టేక్ చేస్తారని చెప్పుకోవచ్చు మాక్సిమం 25 కానీ 33 వాట్స్ కానీ తీసుకొచ్చే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు ఓన్లీ 50 వాట్స్ మాత్రం తీసుకువస్తూ ఉంటారు గాయస్ అదేవిధంగా దీంట్లో యూఎస్బీ కేబుల్ ఉంటుందో చాలా షార్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు చాలా చిన్నగా ఉంటుంది సో ఏదైనా టేబుల్ని పెట్టినప్పుడు మన ఛార్జింగ్ కూడా అంత సేఫ్టీ అయితే కాదు సో ఇది ఇక్కడ డిసప్పాయింట్ అయితే అవుతూ ఉంటారు సో ఇంకా అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకి ఇంకేమీ లేవు మనకి ఇంకా దీంట్లో చూసుకుంటే మనకి ఇంకా వారంటీ కార్డ్ అలాగే యూజర్ మాన్యువల్ అండ్ సిమ్ ఎజెట్ పిన్స్ అనేవి కూడా మనకి ఇంకా లోపల అయితే ఉంటాయని చెప్పి చూద్దాం సో ఉన్నాయి సో ఇంకా దీంట్లో మనకి సిమ్ ఎజెట్ పిన్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తారు గ్యాస్ ఇంకో దీంట్లో చూసుకుంటే మనకి ఓన్లీ సిమ్ ఎజెట్ పిన్ ఉంది నెక్స్ట్ వారంటీకి గైడ్ ఇవి ఉంటాయి సో మొబైల్ అయితే మనకి స్విచ్ అనేది అయింది సో స్టార్ట్ మీద క్లిక్ చేసాం సో మొబైల్ అనేది మనకి బ్లాక్ కలర్ వస్తుంది అది ఇంకా బ్లూ కలర్ వస్తుంది సో రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మనకి లుక్ అనేది లుక్ వేసి చూసుకుంటే మనకి సూపర్గా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు సో ఇంకా ఓవరాల్ మనకి మొబైల్ ఫోన్కి ఒక 17,000 పెట్టేవాళ్ళు అయితే 6GB 128GB అయితే 4GB వేరియంట్ అయితే మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది ఆ ప్రైస్ సెగ్మెంట్లో 17,000 అయితే మాత్రం మనకి ఎక్స్ట్రా వేరే మొబైల్ ఫోన్ అయితే స్కిప్ అవటం అయితే బెటర్ సో గ్యాస్ ఇంకా దీంట్లో ఆండ్రాయిడ్ స్క్రీన్ వస్తుంది అదేవిధంగా ఓల్డ్ వెర్షన్ మనకి వాటర్ డాప్ డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు ఇంకా సో ఇక డిసప్పాయింట్ నాకైతే సో ఇంకా మొబైల్ ఫోన్ అయితే కంటిన్యూ చేస్తాను స్టార్టింగ్ స్టెప్స్ అయితే ఇది మనకి దీంట్లో ఎలాంటి బ్లాక్ ఫైర్ ఉండదు అదేవిధంగా మనకి శాంసంగ్ ఇవి అయితే రావడం జరుగుతుంది ఆండ్రాయిడ్ 11తో వస్తుంది అదేవిధంగా ఈ మొబైల్ మనం చూసుకున్నట్లయితే మనకి 6000mAh బ్యాటరీ వస్తుంది దీంట్లో ఛార్జింగ్ కూడా ఎంత ఇచ్చారో చూద్దాం మనకి ఒక 40 మీద అయితే ఉంది ఛార్జింగ్ 50 మీద అయితే ఉంది సో సారీ సో మనకి ఇంకా మొబైల్ ఫోన్లో అయితే మనకి వాల్పేపర్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది సో మొబైల్ ఫోన్లో మనకి ఫస్ట్గా సెట్టింగ్స్ అయితే వెళ్ళి చూద్దాం వెర్షన్స్ అవన్నీ కూడా సో వెర్షన్స్ అనేవి చూసే ముందు మొబైల్ చూస్తున్నారు కదా గాయస్ మనకి ఈ విధంగా ఉంటుంది సో ఆండ్రాయిడ్ స్క్రీన్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఎక్స్పీరియన్స్ అయినది అయితే సో శాంసంగ్ గెలాక్సీ M32 కనబడుతుంది కదా మీకు అయితే దీని వెర్షన్ నెంబర్ మొత్తం అన్నీ కూడా సో మనకి ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11తో వస్తుంది సో అదేవిధంగా గ్యాస్ ఈ మొబైల్ ఫోన్ మీరు మెయిన్గా పర్చేస్ చేయడానికి డిస్ప్లే క్వాలిటీ అలాగే క్యామ్ క్వాలిటీ 64MP మెయిన్ ఇవి ఎక్స్పెక్ట్ చేయండి అదేవిధంగా లైట్ వెయిట్ కూడా వస్తుంది అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో మనకి నేను చెప్పినట్టుగా ఎయిర్ ఫోన్స్ కూడా ఇలాంటివి అయితే ఏమీ లేవు సో మొబైల్ ఫోన్లో మనకి మెయిన్లీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ బిల్లు వెర్షన్స్ ఆండ్రాయిడ్ 11 ఇవన్నీ నేను చెప్పినట్టుగానే కరెక్ట్గా అయితే ఉన్నాయి సో ఇంకా మనం మొబైల్ ఫోన్లో బ్లాట్ఫేర్ చూసుకుంటే మనకి కొన్ని యాప్ అప్లికేషన్స్ అయితే వచ్చినాయి ఇవి మనం అయితే లాస్ట్లో ఇన్స్టాల్ అయితే చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయితే ఈ యొక్క వీడియో క్వాలిటీ టెస్ట్ చేద్దాం ఆండ్రాయిడ్ స్క్రీన్ తీసుకొస్తున్నారు కదా క్వాలిటీ ఏమైనా తగ్గిందా సూపర్గా ఉందా ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే సో నేనైతే వీడియోస్ అయితే ప్లే చేస్తాను బట్ ఆడియో అయితే ప్లే చేయను సో కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే సో గాయస్ నేనైతే వీడియోని ప్లే చేస్తాను మొత్తం న్యాచురల్గా కలర్ అనేది చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు వీటి వచ్చి కట్అవుట్ డిస్ప్లే తీసుకొచ్చుంటే మాత్రం కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వద్దును బట్ వీళ్ళు వాటర్ డాప్ నాస్ డిస్ప్లే ఇది ఒకటి వీళ్ళు తీసుకురావడం అనేది జరిగింది సో కొంచెం చేంజ్ చేస్తే చాలా బాగుండు అని చెప్పి నాకైతే అనిపించింది సో
17,000 పెట్టాం కాబట్టి కొంచెం లెఫ్ట్ సైడ్ ఏదో పంచ్ హోల్ లాంటి తీసుకొస్తే రియల్మీ టైప్ ఆఫ్ వ్యూలో మనకి బాగుందని చెప్పుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ కూడా ఎక్కడ పేరు పెట్ట అవసరం లేదు, చాలా క్వాలిటీగా వస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ ఇది మనకి 1080 pixels మనకి ప్లే అవుతుంది అనమాట. సో మనం 20K ఎబో పెడితే మనకి అప్పుడు 4K ప్లే కావడం జరుగుతుంది. సో న్యాచురల్గా వస్తుంది క్వాలిటీ కూడా, గ్రీన్ లొకేషన్స్ కూడా గ్రీన్ కలర్లో చాలా చక్కగా అయితే వస్తుంది, వామ్ లాంటి కాకుండా. ఆడి టెస్ట్ చేద్దాం. సో గైస్ ఆడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం అయితే ఫింగర్ ప్రింట్ అయితే చూద్దాం. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ వస్తుంది కాబట్టి సామ్సంగ్ సెన్సర్స్ అన్ని కూడా, ఎక్సినోస్ ప్రాసెసర్ ఉన్న మొబైల్ ఫోన్స్ అన్ని కూడా మనకి ఫింగర్ ప్రింట్ అనేది చాలా స్లోగా అయితే ఉంటుంది. బట్ ఈ మొబైల్ ఫోన్ మనకి చాలా స్పీడ్గా అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో మనకి మీకు మెయిన్లీ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, సో క్యామ్ క్వాలిటీ 64 MP. ఈ మొబైల్ ఫోన్తో తీసిన బ్యాక్ కెమెరా శాంపిల్స్ కానీ ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ కానీ అన్నీ కూడా మీకు డిస్ప్లే మీద చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే మీరు క్లియర్గా అయితే చూడవచ్చు అనమాట. ఇమేజెస్ అన్ని కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, AL ఆప్షన్స్, డ్యూయల్ వీడియో మోడ్, ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఒకటి ఇన్స్టాల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు చూపిస్తే అలా ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పి అయితే వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి ఇవన్నీ మీకు అయితే చూపించడం లేదు. సో మొబైల్ అనేది మనకి ఓవరాల్ కెమెరా ఆప్షన్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి, పోర్ట్రేట్ ఆప్షన్, బ్యూటీ ఆప్షన్ ఇవన్నీ కూడా. సో మనకి అపర్చర్స్ కొంచెం పెద్దవి కాబట్టి మనకి ఫొటోస్ తీసినప్పుడు కూడా చాలా బాగా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. క్వాలిటీ అండ్ డిస్ప్లే మీరు అయితే చూస్తున్నారు కదా గాయస్. సో ఓవరాల్ మనకైతే కెమెరా బాగుంది, ఆడియో క్వాలిటీ బాగుంది, వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్ ఉంది అని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవే మనమైతే గేమింగ్ టెస్ట్ అయితే చేయట్లేదు. సో ఎందుకంటే పర్టికులర్గా గేమింగ్ మొబైల్ ఫోన్ కాదు కాబట్టి. సో ఇంకా మనకి దీంట్లో చూసుకునేది మనకి డిస్ప్లేలో డార్క్ మోడ్ పెట్టుకుని యూజ్ చేద్దాం, కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు. ఐ మీన్ కళ్ళకి ఎఫెక్ట్ అంత మరీ అంత ఎఫెక్ట్ లైటింగ్ ఎక్కువ కాకుండా. సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో మనకి మెయిన్లీ ఫాంట్స్ కానీ యానిమేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీరైతే ఎక్స్ట్రా అమౌంట్ పెట్టేది కొనుక్కోవాల్సి వస్తుంది. ఎలాంటి ఫ్రీ థీమ్స్ ఇలాంటివి అయితే ఏమి ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, ఓన్లీ రెడ్మీ మొబైల్ ఫోన్స్లో మాత్రమైతే వస్తుంది గైస్. ఓవరాల్ ఇది మనకి ఈ సామ్సంగ్ గెలాక్సీ M32 మొబైల్ ఫోన్ సంబంధించిన ఫుల్ అన్బాక్సింగ్ వీడియో అయితే. సో మీకు ఈ మొబైల్ ఫోన్ నేను యూజ్ చేసిన తర్వాత అసలు ఎలా ఉంది ఏంటి అనేది అయితే మీకు కంప్లీట్గా రివ్యూ అయితే చేస్తాను. ఆ రివ్యూ చూసిన తప్పుడు మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ అదేవిధంగా దీంట్లో వచ్చిన కొన్ని అప్లికేషన్స్ అనేవి చాలా యూజ్ఫుల్ అప్లికేషన్స్ అయితే ఇచ్చారు. బట్ నాకు కొన్ని యూజ్ చేయలేని అప్లికేషన్స్ అయితే నేను అన్ఇన్స్టాల్ అయితే చేస్తాను అనమాట. ఫోన్పే కానీ, అమెజాన్ కానీ, వ్యూస్ కానీ, ఇంకా చూసుకుంటే కొన్ని అప్లికేషన్స్, డైలీ హంట్ కానీ, ఇలాంటివి కొన్ని వేస్ట్ అప్లికేషన్స్ కాకుండా దీంట్లో ఇచ్చే కొన్ని అప్లికేషన్స్లో మనకి ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాప్స్ కూడా వస్తుంటాయి. సో అవి కాకుండా మనం యూజ్ చేసే అప్లికేషన్స్ మాత్రమే వీళ్ళు అయితే ఇచ్చారనేది చెప్పుకోవచ్చు. కేసు ఇంత. వాళ్ళ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందు తీసుకొస్తూ ఉంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.